ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు జనరల్ గా ఒక పార్టీకి ఏదో ఒక పార్టీలోకి జంప్ అవుతుంటారు బలం ఉన్న పార్టీలోకి ఎక్కువ మంది వెళ్ళే ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అధికారం ఏ పార్టీకి వస్తుందో ఒక మంచి అవగాహనతో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని డిసైడ్ చేసుకుంటారని చెప్పాలి ఇక్కడ ఒకటి ఇక తాజాగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి ఈ రోజు చాలా మంది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది ఇక్కడ వంగవీటి నరేంద్ర గారు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవ్వడం మనం చూస్తున్నాము అధికార పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కండువ కప్పుకొని ఆయన ఎన్నికల వేళ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది అదే ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు ఆయనతో పాటు ఇక చాలా కీలకమైన ఒక మూడు పాయింట్లు నరేంద్ర గారు చెప్పడం జరిగింది మీడియా ముందుకు వచ్చి అంటే పార్టీలు కండువ కప్పుకున్న అనంతరం ఒకటి ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు పొత్తు చాలా అనైతికం అంటూ ఆయన అన్నారు కూటమి ఏర్పడింది ప్రజల కోసం కాదు వాళ్ళ కేవలం వాళ్ళ స్వార్థాల కోసమే ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఎన్నడూ ఆలోచించలేదు రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్ళడం ఏంటి అని ప్రశ్నించాడు పవన్ వెంట కాపులు ఎవరు ఉండరు అంటూ వంగవీటి నరేంద్ర తేల్చి చెప్పడం జరిగింది అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కండువ కప్పుకున్న అనంతరం ఆయన బయటకు వచ్చి చెప్పిన మాట అంటే పవన్ను కాపులు నమ్మరు ముగ్గురు కలిసింది కేవలం స్వార్థ రాజకీయాల కోసమే పొత్తులు కలిశారు ప్రజల కోసం పొత్తులు కావు చాలా మెయిన్ హెడ్డింగ్ పాయింట్స్ ఇవి ఇవి చాలా గొప్పగా ప్రజల్లోకి వెళ్తే రేపొద్దున పవన్ని ప్రస్తుతానికే పవన్ని ఎవడు నమ్మట్లేదు అసలు ఎవడు కూడా చంద్రబాబును కానీ పవన్ను కానీ కేంద్రంను పక్కన పెట్టండి వీళ్ళిద్దరిని నమ్మే పరిస్థితి లేదు ప్రధాన ఎజెండానే వీళ్ళిద్దరిని ఢీకొట్టడం కదా వీళ్ళిద్దరి వల్లనే కదా బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎంత తొక్క అసలు బీజేపీతో అయ్యేది ఎంత నథింగ్ కదా టీడీపీకి సంబంధించిన చంద్రబాబు ఈట పవన్ ఇద్దరు కలిసి అటర్ ఫ్లాప్ అనే దానికి నరేంద్ర గారు అయితే పక్క వర్డ్స్ అయితే చెప్పడం జరిగింది